టూరిజం వైపు మనం మాట్లాడినట్టయితే గోవా తరహాలో ఇప్పుడు మన జనవరి నుంచి బీచెస్ మొత్తం రెడీ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏదైతే నెల్లూరు కానీ, కాకినాడ కానీ, వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, సూర్యలంక కానీ, ఈ ఏదైతే బీచెస్ ఉన్నాయో అక్కడ మళ్ళీ గోవా తరహాలో ఏదైతే బీచెస్ దగ్గర షాక్స్ పెడతారో ఆ తరహాలో మళ్ళీ టూరిజంని డెవలప్ చేయడానికి, టూరిజంని అట్రాక్ట్ చేయడానికి మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? టైం వేస్ట్ అని చెప్తాను. టైం వేస్ట్ అంటే టూరిజం వస్తారు కదా. ఎందుకు చెప్తాను నువ్వు అండి, అది మీరు అడిగారు కదా ప్రశ్న. టూరిజం హబ్బే, సీ కోస్ట్లో ఎక్కడ ఉంటే టూరిజం. గోవాతో కంపేర్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే గోవా ఈజ్ అ యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీ, అక్కడ ఉన్న మీకు లిక్కర్ కానీ ఇలాంటివన్నీ కూడా సబ్సిడైజ్డ్ రేట్లో దొరుకుతాయి. సో అంచేత ఆ ప్రాంతం డెవలప్ అవడానికి లేకపోతే వీకెండ్స్ రిలాక్స్ అవ్వడానికి ఎంతూజియాజం ఎక్కువ చూపిస్తారు. ఇక్కడ వేర్ ఇట్ కమ్స్ టు మీరు అన్నట్టు సూర్యలంక ఇలాంటి ఉదాహరణకి విశాఖపట్నమే తీసుకోండి, ఆర్కే బీచ్ అని ఉంటుంది. ఇఫ్ యూ స్విమ్ యుల్ బి ద నెక్స్ట్ అండ్ రాసి ఉంటుంది బోర్డు, చూడండి గవర్నమెంట్. నేను చదువుకున్న దగ్గర నుంచి చూస్తున్నా, అక్కడ ఉన్న తీవ్రత. గొల్లపూడి మారుతిరావు గారు అబ్బాయే చనిపోయాడు అక్కడ, ఒక కెరటం తాకిడికి ఒక డైరెక్టర్ ఆ సినిమాకి, అజిత్ గారు ఫస్ట్ సినిమాది. సో అట్లాంటివన్నీ చూసిన తర్వాత ఏ ప్రాంతంలో ఎక్కడ దానికి ఉంది. ఇప్పుడు ఋషికొండ ప్రాంతంలో చాలా సెటిల్గా ఉంటుంది సముద్రం, నేను చదువుకున్న రోజుల్లో కూడా లేదా ఇప్పుడు కూడా. దట్స్ వేర్ ద టూరిజం హబ్ కింద అక్కడ పాకెట్ క్రియేట్ చేయబడింది. మీరు అలాగే సూర్యలంక బీచ్ కోస్ట్ అన్నది ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో అక్కడ సబ్సిడైజ్డ్ రేట్లో గవర్నమెంట్ హరితాలేట ఉంది. హరితాలేట రిసార్ట్స్ ప్రతి దగ్గర డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి గత ప్రభుత్వాల నుంచి చూసుకుంటే. సో హరిత రిసార్ట్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా అంత టూరిజం ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు? బికాస్ అక్కడ లోకల్గా డిఫరెంట్ మెకానిజం లేదు. ఓకే, ఇప్పుడు మీరు టూరిస్ట్ హబ్బులు క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ ఉంటుంది, వరంగల్లో సముద్రం లేదు మాటకు చెప్తున్నాను. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అలాగే విశాఖ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ విత్ అలాంగ్ విత్ బీచ్. నెల్లూరు డెవలప్మెంట్ ఏముంది, బీచ్ బుక్ కోస్ట్ మాత్రమే ఉంది. సూర్యలంక ఈజ్ అ టూరిస్ట్ హబ్ నేను కాదంటలే, కానీ అక్కడ డెవలప్మెంట్ మాడ్యూల్ ఏమున్నాయి అన్నది చూడండి కదా. దట్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఇప్పుడు ఒక దగ్గర ఒక అట్రాక్టివ్ ప్లేస్తో తెల్లారలేచి సాయంత్రం దాకా గోవాలాడు ప్రాంతంలో అంటే ముందు దిగి ఆ బీచ్లో పడి ఆడవడానికి వెళ్తారు. అక్కడ మిగిలిన టూరిస్ట్తో సంబంధమే లేదు. అక్కడ రిసార్ట్స్ కూడా విత్ స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి ఉన్నవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు నోవాటెల్ హోటల్ ఉంది తాజ్లో, మీరు గమనించుకోండి, తాజ్ హోటల్ ఉంది. తాజ్కి ఉన్న క్రేజ్ నోవాటెల్కి లేదు, ఎందుకంటే బికాస్ ఇట్స్ నాట్ ఫేసింగ్ సీ. గోవాలో ఎల్లోళ్ళకి తెలుస్తుంది. సో అట్లా మీరు ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతంలో కనుక హోటల్ సెక్టర్ అంతా చూసుకుంటే బీచ్ నానుకునే కట్టారు. సో దానివల్ల ఫోకస్ మోర్ ఉంటుంది. సో ఈ అట్రాక్టివ్ సిచ్యువేషన్స్ని ఈ ప్రభుత్వమో లేకపోతే గత ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాత్మకమైన తీసుకోవాలంటే కొన్ని అనుసంధానించవలసి ఉంటుంది. సార్, ఇప్పుడు గోవా అనేది యూనియన్ టెరిటరీ, అక్కడ లిక్కర్ అనేది తక్కువలేదు, అది పక్కనమే. అంటే లిక్కర్ గురించి మాట్లాడట్లేదు, ఏదైతే అక్కడ కల్చర్, బీచ్ కల్చర్ ఏదైతే ఉందో అది సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎంతో కొంత అట్రాక్షన్ ఉండేది కదా సార్. ఇప్పుడు ఆంధ్రాలో చాలామంది గోవాకి వెళ్దాం ఇంత బడ్జెట్ అని తీసుకుంటారు. అదే మనం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక విజయవాడ కానీ, విజయవాడ అంటే ఇప్పుడు ఇది బాపట్ల సూర్యలంక బీచ్, అక్కడికి వెళ్ళినా కానీ, ఇప్పుడు నెల్లూరు వెళ్ళినా కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో దగ్గర కూడా ఉండేది కదా. సో అక్కడికి వెళ్ళి కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు కదా సార్. మరి యూనియన్ టెరిటరీ అంత దూరం కాక మన ఇక్కడే ఇక్కడే ఉండేది కదా పక్కన. ఎస్, ఆల్కహాల్ ప్రైజెస్ హై అయినా కానీ దగ్గరలో ఉండేది కదా, ఆ సెగ్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు కదా. దానికి ఎల్లో ఉన్నారు సార్, వెళ్ళకుండా లేరు కదా. వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ గోవా అయితే మాత్రం అదే చెప్తున్నా. అంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు, అది అయితే బీచ్ కల్చర్ గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత మీకు అక్కడ రిసార్ట్స్ ద కాస్ట్ ఒకటి, రెండోది ఒక వీకెండ్స్ కాన్సెప్ట్స్లో అక్కడ తీసుకునే కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ ఈవ్స్లు, క్రిస్మస్ ఈవెంట్స్ అవన్నీ గోవాలో ఇట్స్ ఆల్ టుగెదర్ ద డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ మోర్. అక్కడ దాని ఏమంటారు, సముద్రంలో స్పోర్ట్స్ ఉంది, వాటర్ స్పోర్ట్స్ లాంటివి, వాటర్ హైట్స్ ఇట్లాంటివన్నీ అట్రాక్టివ్ చేస్తే ఎవరైనా వస్తారు కంపారిటివ్గా. కానీ బట్ లిక్కర్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎస్, వెరీ అది ప్రైజెస్ అంటే హై ఉండొచ్చు, అది హై ఉంటాయి. తర్వాత ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఒక నిర్ణయాత్మకంగా సబ్సిడైజ్ రేట్స్ ఏమైనా తీసుకుంటే ఓకే, ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఓకే సార్, ఇప్పుడు దీని గురించే అక్కడ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్డీఏ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూడండి, టూరిజం ఏదన్నా ఉందా అసలు? ఋషికొండ ప్యాలెస్, ఋషికొండ కొండని కట్టేసి ఆ బిల్డింగ్లు కట్టడమే తప్ప ఇలాంటి తరహా ఏదైనా చేశారన్నట్టు కూడా మళ్ళీ దీన్ని కంపారిజన్ చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్స్ నుంచి. సో దాని గురించి మీ దగ్గర ఆన్సర్ ఏంటి? ఎప్పుడు చేయాలి, ఎలక్షన్లు వస్తాయి చూడండి, అప్పుడు కంపేర్ చేద్దాం. ముందు ఇవాళ మాట మాట్లాడి దాని నుంచి ప్రపంచం తెరబడిపోతుందంటే మీరు ఓపిక పోగా వినండి బాబు. ఇవాళ మీరు సంకల్పించుకున్నారు, ఈ పని మొదలెట్టండి, ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్కమ్ చూపించండి రెవెన్యూ ప్రాస్పెక్ట్లో. రుచికొండలాడిది నాకు తెలిసి అది ఫలక్నామా ప్యాలెస్తో నేను కంపేర్ చేస్తున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్. ఒక ఈవెంట్ పెడితే ఇది వచ్చి డబ్బులు వీళ్ళు 5 ఏళ్ళు పట్టి కొట్టుకున్నా ఏమవుతుంది దానికి? అంత అంత డబ్బు పెట్టే స్తోమత ఆంధ్ర రాష్ట్రంలో, ఐ మీన్ ప్రజలకు, బిజినెస్ మ్యాన్స్కి ఉందంటారా సార్? ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇది ఆల్ ఫర్ బర్త్డే బ్యాచ్లకి
పెద్ద పెద్ద ఈవెంట్లకి వేస్తామని. ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ ఉంది, తాటవల్ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఎన్నో వెళ్తున్నారు కదా. అవును, అరవడో యూట్యూబర్ ఉన్నాడు, పోలో మన తిండికి లేని పిల్లల్ని తీసుకెళ్ళి తినిపించలేదు. ఎవరికో అలాంటి వినూత్నమైన ఐడియాలు వస్తాయండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే మీకు ఆ ప్యాలెస్లో మీకు భోజనాలు పెడతామన్నారు అనుకోండి, అలాంటి కాన్సెప్ట్లు వంద పడతాయి. ఓకే, ముందు మొదలెడితే తర్వాత వంద, మొదలెట్టకుండా ఊరికే గోలు గోలు పెడితే లాభం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.